నమస్తే మిగోస్, నా పేరు దయా అండ్ వెల్కమ్ టు ద ఛానల్ వాయిస్ ఆఫ్ అన్నమా. ప్రెసెంట్ వచ్చి భారతదేశంలో చిట్ట చివరి భాగమైన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర అయితే మొదలుపెట్టాను. అది 3,500 కిలోమీటర్లు లిఫ్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రెసెంట్ వచ్చి కన్యాకుమారిలో ఉన్నాను మిగోస్. నా వెనకాల జెండా కనిపిస్తుందా, అక్కడే త్రివేణి సంగమం ఉంది. త్రివేణి సంగమం అంటే 3 ఓషన్స్ అయితే మీట్ అవుతాయి ఇక్కడ. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, అట్లానే ఇండియన్ ఓషన్. అండ్ ఇటుపక్క వచ్చి వివేకానంద రాక్ మెమోరియల్, అట్లానే సెయింట్ తిరువల్లువర్ స్టాచ్యూ. చాలా చాలా పవిత్రమైన ప్రదేశం ఇవ్వచ్చు ఈ కన్యాకుమారి. ఈ తెలుగు సాహసయాత్రకి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ ఇంకా ప్రయాణాన్ని అయితే మొదలు పెడతాను. అవిగో సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందరికైతే వస్తాయి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ చెన్నై. మనం ప్రెసెంట్ వచ్చి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అయితే ఉన్నాం. వెనకాల కనిపిస్తున్నాయి బికాస్ ట్రైన్ జోధ్పూర్ ఎక్స్ప్రెస్, అది నాగర్కోయిల్ నుంచి జోధ్పూర్ వరకు. ఇవాళ తేదీ వచ్చి జూన్ 29 శనివారం బ్రో. మనం ఇవాళ వెళ్ళబోతున్నాం ప్రపంచంలోనే ది బెస్ట్ సన్ రైజ్ చూడడానికి. చెన్నైకి ఎంతో దూరంలో లేదు బ్రో, చెన్నైకి ఎగ్జాక్ట్గా 705 కిలోమీటర్ల దూరం మాత్రమే. మహా అయితే 12 గంటల జర్నీ బ్రో. కేవలం అంత సమీపంలోనే మనమైతే ది వరల్డ్స్ బెస్ట్ సన్ రైజ్ అయితే చూడబోతున్నాం. ఈరోజు బ్రో ఒక రోజు ట్రిప్ డిస్కెట్ అయిపోతుంది. యాక్చువల్గా ట్రైన్ వచ్చి 5:20 సాయంత్రం, అది అక్కడ చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో. నేను ట్రైన్ కోసం వచ్చి చెన్నై సెంటర్లో వెయిట్ చేస్తాను నేను, అది బ్రో నా తెలివి అంటే. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30-3 చూసుకున్నాను నేను. ఇంకొకసారి చెక్ చేస్తున్నాను మన గురించి తెలుసు కదా, నా గురించి నాక ఏదో తప్పు చేస్తానని ఇల్లు చూసుకున్నాను. ఆ తర్వాత చెన్నై ఎగ్మోర్ ఉండింది బ్రాడ, అబ్బా ఇంకా చూసుకొని టపటప అంట లోకల్ ట్రైన్ ఎక్కి వచ్చేసాను. చెన్నై సెంటర్లోనే సబ్వే ఒకటి ఉంది, ఆ సబ్వే దాటుకుని అవతలకి వెళ్ళిపోతే మనకైతే లోకల్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. లోకల్ రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్గా 5-10 నిమిషాలు అయింది చెన్నై ఎగ్మోర్కి. ప్రతిరోజు సాయంత్రం 5:20 అయితే ట్రైన్ బయలుదేరుతుంది ఇక్కడ నుంచి ఆ ప్రదేశానికి. ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ ఎక్కేసాను, పూర్తి చేస్తున్నాను బ్రో. ఇంకా రాత్రిలో ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా రేపు ఉదయం మార్నింగ్ మనం 5:20-5:30 కల్లా మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. కుమార్లో మనకి వెనకాల కనిపిస్తుంది కదా శ్రీ కంచి కామకోటి పీఠం అని. ఆ కంచి కామకోటి పీఠానికి ఎదురుగా మనకైతే ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపానికి ఎదురుగా మనకైతే అక్కడ ఒక జెండా అయితే ప్లేస్ చేస్తారు. ఆ జెండా ఉన్న ప్రదేశమే త్రివేణి సంగమం అంట బికాస్ త్రివేణి సంగమం అంటే 3 ఓషన్స్ అయితే మీట్ అవుతాయి అక్కడ. అవి ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, అట్లానే బే ఆఫ్ బెంగాల్. 3 ఓషన్స్ని అంటే 3 సముద్రాన్ని కలిసే ప్రదేశాన్ని తమిళ్లో ముక్కడలు అంటారు. ఇంకా దానికి రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చి మనకైతే 2 ఫేమస్ ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చి తిరువల్లువార్ స్టాచ్యూ, ఇంకోటి వచ్చి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్. అమిగోస్ తిరువల్లువార్ వచ్చి ఏన్షియంట్ తమిళ్ పోయిట్ అమిగోస్. హూ హ్యాస్ రిటన్ ద టెక్స్ట్? తిరుక్కురల్. చాలా చాలా ఫేమస్ టెక్స్ట్ అది మాత్రం. ఇంకా స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వచ్చి స్వామి వివేకానంద 1893 చికాగోకి వెళ్ళకముందు ఈ ప్రదేశానికి వచ్చి 3 డేస్ మెడిటేషన్ అయితే చేస్తారంట అమిగోస్. అలానే జనాలు ఏమని నమ్ముతారంటే ఇక్కడ స్వామి వివేకానందకి జ్ఞానోదయమైన ప్రదేశం అని కూడా నమ్ముతారు. ఇక్కడ ఖచ్చితంగా తమిళనాడు వస్తే కన్యాకుమారిని ఖచ్చితంగా విజిట్ చేయాలి, అలాగే కన్యాకుమారికి వస్తే మాత్రం ఆ 2 ప్రదేశాలని అట్లానే త్రివేణి సంఘాన్ని మాత్రం
ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయాలి బికాస్ కండిపా విజిట్ పన్న వేణం బ్రో. సూపర్ ప్రదేశం బ్రో కన్యాకుమారి మాత్రం సూపర్. ఈ కన్యాకుమారికి ఇంకో నేమ్ కూడా ఉంది, అదే కేప్ కొమొరిన్. కేప్ అంటే అమిగోస్ మనం ఒకసారి వరల్డ్ మ్యాప్ చూసుకుంటే ఆఫ్రికా ఖండం కానీ గమనిస్తే అమిగోస్ ఆఫ్రికా కాంటినెంట్ని కింద ఇట్లా కూసుగా వచ్చి ఉంటుంది కదా, అట్లా కూసుగా వచ్చి పక్కనే సముద్రం కానీ ఉంటే దాన్ని కేప్ అంటారు అమిగోస్. సేమ్ అలాగే మనం మ్యాప్లో మన కన్యాకుమారిని చూసుకున్నా కానీ సేమ్ అలానే కూసుగా వచ్చి పక్కనే సముద్రం ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ల్యాండ్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ టు ద సీ ఈజ్ నోన్ యాజ్ కేప్ బికాస్ ఇంగ్లీష్లో చెప్తే గందరగోళంగా ఉంటుంది అర్థం కాదని చెప్పి తెలుగులో సింపుల్గా చెప్పేసాను. మన మాతృభాష యొక్క ఆవశ్యకత ఇంపార్టెన్స్ కూడా ఇదే. మనకి ఏదైనా అర్థం కావాలన్నా అర్థం చేసుకోవాలన్నా మన మాతృభాష చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకా కొమొరిన్ వచ్చి ఎర్లియర్ నేమ్ ఫర్ ద కన్యాకుమారి. ఎవరెవరు వస్తారు బ్రో వచ్చి రాగానే పేర్లు మార్చేస్తారు. అమిగోస్ మార్నింగే సన్ రైజ్ చూడటానికి నేనైతే సన్ రైజింగ్ పాయింట్ ఇంకా తెలిపాను. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సూర్యోదయం అయింది కనిపించనే కనిపించలేదు, ఎందుకంటే మొత్తం మబ్బులతో కమ్మేసాయి బ్రో. వర్షం వచ్చే సూచనలు చాలా చాలా ఉన్నాయి. కానీ మనకైతే అమిగోస్ అక్కడ కొంతమంది అన్నవాళ్ళు అయితే పరిచయం అయ్యారు, వాళ్ళు మహారాష్ట్ర నుంచి. గ్రేట్ పీపుల్ బ్రో, పరిచయం అయ్యారు. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు నాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫర్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా కన్యాకుమారి నుంచి మనమైతే కేరళ వైపు వెళ్ళిపోవాలి. అమిగోస్ లిటరల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ అమిగోస్, ఎందుకంటే మీకు నేను ది వరల్డ్స్ బెస్ట్ సన్ రైజ్ చూపించలేకపోయాను. ఎగ్జాక్ట్గా బ్రో నేను కన్యాకుమారికి వచ్చి 3 డేస్ అవుతుంది. ఫస్ట్ డే వెళ్ళాను, సన్ రైజ్ చూశాను, టైం లాస్ పెట్టాను. కానీ ఏంటంటే రికార్డ్ కాలేదు, జస్ట్ 2 సెకండ్ రికార్డ్ అయింది అమిగోస్ ఆ సన్ రైజు. అది పెడతాను. ఇంకా సెకండ్ డే వచ్చి సూర్యుడు నాకంటే ముందరే రైజ్ అయిపోయాడు, నాకంటే ముందరే లేచేసాడు అమిగోస్. ఇంకా సెకండ్ డే అలా మిస్ అయిపోయింది. ఇంకా ఈరోజు 3వ రోజు 5 గంటలకు వెళ్ళిపోయినప్పుడు అయితే చీకటితో 5 గంటలకు వెళ్ళిపోయాను నేను. ఏం చేద్దామా, మేఘాలు కమ్మేస్తున్నాయి బ్రో, చుట్టూ మేఘాలే, సూర్యుడు అసలు జాడే లేదు. రానే రానన్నాడు, 7 దాకా నేను అక్కడ రాలేదు. ఇంకా సన్ రైజ్ లేకుంటే మీకో సన్సెట్ ఉందిగా, సన్సెట్ రికార్డ్ చేశాను, ఫస్ట్ డే రికార్డ్ చేశాను, అదైతే కంప్లీట్గా పెట్టేస్తాను. చూడండి మీకోస్ బ్రో, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి బికాస్ నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను బికాస్. థ్యాంక్ యూ.